Hey guys, welcome back to the channel. So guys, ee roju date vachesi 29th October and time vachesi night 9:08 avutundi. Okay na? So vlog vachesi rep morning start avutundi. So guys, nenu chaala exciting ga unnanu endukante ee vlog cheyadaniki basically nenu prathi oka మూమెంట్ ని క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. లైక్ మన లైఫ్ లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ ని బ్యూటిఫుల్ క్యాప్చర్ చేయడం చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా ఇష్టం. ఇదే ఆ పూజ గురించి నాకు దాని గురించి ఏం ఐడియా లేదు. సో రేపు మార్నింగ్ చూసుకుందాం అది ఏంటి ఏంటి అనేది. ఇప్పుడు కొంత కొంతసేపు పడుకునేసి రేపు మార్నింగ్ లేసి ఆ బ్లాగ్ అంటే చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 2:42 అవుతుంది. ఓకేనా? మొత్తానికి 4 బిఫోర్ లేచేసాము. జస్ట్ ఇప్పుడే లేచి వచ్చాను, స్నానం కూడా చేయలేదు ఇంకా. ఓకే, నేను స్నానం చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. ఓకేనా? లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు టైము 4 అవుతుంది. సో మొత్తానికి అంతా రెడీ, పూజ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 10-15 మినిట్స్ ఉంది, అంతా రెడీ అయిపోయింది. అలాగే నేను బయటకు వెళ్ళి వచ్చాను. చాలా చలిగా ఉంటే చాలా చలిగా ఉంది, చాలా చల్లగా ఉంది అనమాట బయట. సో అందుకని ఇది వేసుకోవాలి కంపల్సరీ. సో ఇది వేసుకొని బయలుదేరిపోదాం. ఓకేనా? లెట్స్ గో. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడు మనము హౌస్ నుంచి ఎక్కడే స్పాట్ ఉందో అక్కడికి అయితే వెళ్తూ ఉన్నాము. ఓకేనా? అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు విచాచాయతే భూవర్గాయతే సామోనో దేన బ్రహ్మకర్మ సమారభే. ఓం దేవి గాయత్రి చంద ప్రాణాయామిని యోగా భూవో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసో అమృత బ్రహ్మ భూర్భవ స్వరో మమో పాత సమస్త దుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వర హేమంత్ నామధేయస్య. హలో అన్నా, వచ్చేసారా రోడ్డుకి? ఓకే ఓకే. ఇంకా ఎంతసేపు పడుతుంది నేను రావడానికి? ఇంకా ఎంతసేపులో వస్తారు? నేను వచ్చేకే అంటున్నా, రోడ్డు దగ్గరికి వస్తాను నేను. ఇది గైస్ పరిస్థితి. మొత్తానికి మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి నీళ్ళు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇక్కడ దాకా వచ్చాను. సో పర్సన్ క్షీర సముద్రం, ఇది ఒక విలేజ్ అనమాట, ఇది ఒక ఊరు. ఇందులో ఇక్కడ ఇది మెయిన్ రోడ్డు, ఇక్కడికి వస్తాను చెప్పాడు. యాక్చువల్లీ ఇక్కడికి వస్తాను చెప్పాడు, నేను వచ్చేసాను, ఇంతవరకు ఆయన రాలా. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన ఎక్కడో నడుచుకుంటూ వస్తున్నాడంట, ఆయన తీసుకుని అయితే రావాలి. మనకు లేట్ అయిపోతుంది కదా, సో ఆయన అయితే తీసుకుని వద్దాం. ఓకేనా? లెట్స్ గో. సో గైస్, యాక్చువల్లీ నేను ఈ రోడ్లో వచ్చా కదా, ఈ రోడ్లో వచ్చినప్పుడు నాకు ఒక మెమరీ అయితే గుర్తొచ్చింది, అది నేను ఇప్పుడు చెప్పలేను. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను చెప్తాను అది ఏంటనేది. ఓకేనా? ఇప్పుడు వదిలేదాం. విష్ణురేవ శ్రీమాన్ భవాన్ వెళ్ళిపోతున్నాడు. పో పో స్వామి. ఇస్త్రీ చేసి విష్ణు
సో గైస్ తర్వాత నేను మాట్లాడతాను చెప్పా కదా దానికంటే ముందు ఈ బ్లాగ్ గురించి ఒక చెప్తాను యాక్చువల్లీ ఈ బ్లాగ్ నేను కొంచెం నీట్గా చాలా బాగా చేద్దాం అనుకున్నా కుదరలేదు ఏమైందంటే సో మార్నింగ్ కాదు ఈవినింగ్ నుంచే వర్క్ అయితే ఉండింది అనమాట సారీ మార్నింగ్ వర్క్ పూజ స్టార్ట్ అవుతుందంటే ఈవినింగ్ నుంచి దానికి అరేంజ్మెంట్స్ దానికి కావాల్సినవి అన్ని తీసుకుని రావడంతో సరిపోయింది అండ్ అలాగే మార్నింగ్ 2:40 ఏమో లేచా నేను అప్పటి నుంచి ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల థింగ్స్ అన్ని తీసుకొని పోయి అక్కడ పెట్టడం వల్ల లేకపోతే మేస్త్రి ఉన్నారు మీరు చెప్పే ఇందాక వెళ్ళా కదా అలా తీసుకురావడం వల్ల ఇట్లే టైం సరిపోయింది అక్కడ ఉండలేకపోయినా అండ్ షూట్ కూడా చేయలేకపోయినా ఏదో ఒక 20 లైట్గా షూట్ అయితే చేసినాను ఇంకా కొంచెం బాగా తీద్దామని అనుకున్నా కానీ చేయలేకపోయినా ఎందుకంటే ఇట్లా తిరుగుతూ ఉన్నాను కదా వర్క్లో ఇట్లా తిరుగుతూ ఉన్నాను కదా అందువల్ల చేయలేకపోయినాను ఏంటంటే ఐ థింక్ నేను 4th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు అనుకుంటా బస్సు వచ్చేది మా ఊరికి ఒక్క నిమిషం మీకు కనిపిస్తుందా ఈ రోడ్లోనే ఇది వచ్చేసి 40 కొత్త ఇళ్ళు సానగుప్పం అండ్ ఇలాగే పల్లెపుట్టు దాకా వస్తుంది బస్సు ఓకేనా సో ఇలా పల్లెపుట్టు దాకా వెళ్తుంది అట్లా 3 రూట్స్ అనమాట సో 4:00 స్కూల్ అంతా అయిపోయిన తర్వాత 1st రూట్ 2nd రూట్ 3rd రూట్ ఇలా ఉంటుంది ఇప్పుడు మా బ్యాడ్లకి ఏంటంటే 3rd రూటే వస్తుంది లైక్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళని వాళ్ళ హౌసెస్ దగ్గర డ్రాప్ చేసి ఆ బస్సు వస్తుంది అనమాట సో అలా వెళ్ళి రావ అప్పుడంతా ఒక్కొక్క హౌస్కి వెళ్ళి ఆ ఊర్లలో దించేసి ఆ బస్సు మళ్ళీ రిటర్న్ స్కూల్ దగ్గరికి వస్తుంది అలా 1st రూట్ అయిపోతుంది 2nd రూట్ 3rd ఇలా వెళ్ళే ఉండేది ఎవ్రీ 1 మంత్కి అలా చేంజ్ చేస్తుంటారు ఒక్కోసారి లక్కీగా 1st రూట్ పడుతుంది చాలా ఎగ్జైటింగ్ ఉండేది 1st రూట్ అంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా 1st రూట్ అంటే 2nd రూట్ అయితే కొంచెం లేట్ అవుతుంది 3rd రూట్ ఇంకా లేట్ అవుతుంది వెళ్ళి 1st రూట్ కొన్ని విలేజెస్ పోయి దించేసి రావాలి 2nd రూట్ ఇంకొన్ని విలేజెస్ దించేసి రావాలి 3rd రూట్ అలా లాస్ట్లో మా రూట్కి వచ్చేసరికి 5:36 అయిపోతుంది అనమాట ఇంకా వెరీ డిసప్పాయింట్ అయిపోయేది అప్పుడు మేము ఎందుకంటే లాస్ట్ రూట్ ప్లస్ ఇంటికి వెళ్ళి చాలా లేట్గా వెళ్తాము చాలా డిస్ ఉండేది అనమాట సో అలా నేను వెళ్ళా కదా రూటు ఆ రూట్లో వెళ్ళినప్పుడు 4th క్లాస్ అనుకుంటా 4th క్లాస్లో ఆ రూట్లో వెళ్ళినప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయని చెప్పాను అప్పుడు వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు నిన్న వెళ్ళినప్పుడు అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ గుర్తొచ్చాయని చెప్తున్నాను అంతే సో చెప్పడం వల్ల మీకు ఏమనిపించదు కానీ కొందరు కొంటే అది మెమరీస్ రిమైండ్ చేసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదా అది గుర్తొచ్చినప్పుడు అందుకే ఇలాంటి ఫీలింగ్స్ ఏముండవు ఇలాంటి ఉండదన్నమాట వాళ్ళకి నేనేం చేయలేను అర్థం కాదు వాళ్ళకి కొంతమందికి సో అదైతే మెమరీ చాలా బాగుంది అనిపించింది అండ్ కొంతమందికి వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరో ఒక 5 మెంబర్స్ అని ఉంటారు కదా రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు కానీ వాళ్ళకి కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఏంటంటే నేను 1st ఫిష్ ఫార్మింగ్ సిరీస్ పెట్టాను అది ఇంకా ఏం చేయలేదు ఎందుకంటే ఆ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది ఓకేనా పెండింగ్లో ఉంది ఆ వర్క్ ఎప్పుడైతే అప్పుడే వ్లాగ్ చేయలేదు అర్థమవుతుందా అదొకటి అండ్ ఇంకొకటి ఈ బైక్ సిరీస్ ఇది పెట్టాను బైక్ కష్టాల సిరీస్ అది 2nd ఎపిసోడ్ అది వర్క్ ఎప్పుడు వెళ్తానో అప్పుడు పెట్టాలి సో ఈలోపు ఇంకేదైనా పెడుతూ ఉండాలి కదా సో ఇప్పుడు నేను చేస్తున్న వ్లాగ్ అది ఓకేనా అర్థమైంది అనుకుంటా ఇలా ప్రాపర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను అనమాట అది మ్యాటర్ చూసిన వాళ్ళు చెప్తున్నారు నాకు నేను ఇలా చూస్తున్నాను బ్లాగ్ ఇలా మీ వీడియోస్ చూస్తున్నాను నన్ను లైక్ చేస్తున్నాను కమెంట్ చేయట్లేదు లైక్ చేస్తున్నాను అని చెప్పారు సో నాకు తెలియదు అనమాట ఎవరెవరికి లైక్ చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు తెలియదు కదా మామూలుగా లైక్ కమెంట్ చేస్తే తెలుస్తుంది అది కూడా పేరుతో కమెంట్ చేయాలన్నమాట సో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేస్తున్నారో వాళ్ళ కింద ఒక కమెంట్ అయితే చేసినారనుకో ఏదో ఒకటి ఆ వీడియోకి సంబంధించి ఏదో ఒక కమెంట్ ఓకే ఆ కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది పలానా పర్సన్ చూస్తున్నారని చెప్పి మీకు కుదిరితే కమెంట్ చేయండి లేకపోతే లైక్ వదిలేయండి ఓకేనా మన సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియోకి ఒక 15 లైక్స్ టార్గెట్ తీస్తున్నాను సో ప్లీజ్ దాన్ని కంప్లీట్ చేయండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు జై హింద్.